నిన్న అమర్ నేడు ఫాక్స్ఖాన్ ఏపీ టు తెలంగాణ అక్కడ వద్ద అంటున్నారు ఇక్కడేమో తెచ్చుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి చిత్తూరు జిల్లా నుంచి అమర్ రాజా మహబూబ్ నగర్ వచ్చేసింది అలాగే చి నెల్లూరు జిల్లా నుంచి ఫాక్స్కాన్ రంగారెడ్డి జిల్లాకు వచ్చేసింది అనంతపురం నుంచి జాకీ పరిశ్రమ అంటే డ్రయర్లు జాకి ఆ పరిశ్రమ మెదక్ దగ్గరికి వచ్చేసింది అలాగే అలాంటి కంపెనీలు అనేకం ఇక ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు ఇలా చెప్పుకుంటా పోతే చాలా కంపెనీలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ లేదు సెక్రటరీ కడదాం అనుకున్నారు కానీ అక్కడ సెక్రటరీ కట్టలేదు ఇక్కడ సెక్రటరీ కట్టేశారు అంటే ప్రతి అంశంలో కూడా ప్రతి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ చేజీతులారా కోల్పోతుంది అక్కడ ఉన్నటువంటి రాజకీయ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల కారణంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అంటే పొలిటికల్గా వివాదాలు ఉన్నప్పటికీ ఇక్కడున్నటువంటి ఆలోచనలు ఇక్కడ ఉన్నటువంటి సమీకరణలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విధి విధానాలు ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలతో వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి ఇవన్నీ కూడా వారిని ఇక్కడ తీసుకొస్తున్నాయి ఇక్కడ స్వాగతం పలుకుతున్నాయి ఇప్పుడు అమరరాజా పరిశ్రమ అక్కడ పొల్యూషన్ అన్నారు ఇక్కడ పొల్యూషన్ ఎక్కడుందో చూపిండని చెప్పని ఇక్కడ ఉన్న మంత్రి గారు అడిగారు కేటీఆర్ గారు మరి ఏం చెప్పాలి అక్కడ జాకీ పరిశ్రమ విషయంలో అక్కడ ప్రభుత్వం సరైనటువంటి చే సహకారం అందించలేదు వాళ్ళ మీద వేధింపులకు గురి చేశారని వాళ్ళ ఇబ్బందులకు గురి చేశారని వాళ్ళ మీద ఇచ్చేశారని దాంతో వాళ్ళు ఇక్కడ వచ్చేశారు ఇక్కడ స్వాగతించి వాళ్ళకి కావాల్సింది చేసేశారు అట్లా ఫాక్స్కాన్ ఇట్లా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ అనేకం అంటే ఇక్కడ దాన్ని ఎలా చూడాలి మనం అంటే ఇక్కడున్న ప్రభుత్వం చేసుకున్నంత సక్రమంగా ఆలోచనాత్మకంగా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తుని యువతను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇన్ని ఆలోచనలతో ఇక్కడున్న ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది అక్కడున్న ప్రభుత్వం కక్ష కార్పణ్యాలతో వారి మీద కుల అంశాలనితో సైతం ముందుకు తీసుకొచ్చుకుంటూ ఇలాంటి అనేకమైనటువంటి వివాదపరమైనటువంటి నిర్ణయాలు అక్కడ జరుగుతూ ఉంది ఇది మనం మచ్చుకు చూస్తున్నటువంటి నాలుగు కంపెనీలు ఊర చెప్పినాయి ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి చాలా కంపెనీలు ఉన్నాయి చాలామంది గతంలో ఫార్మా కంపెనీలకి వచ్చేసారు ఆక్వా కంపెనీలు అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నారు అలాగే ఇతర ఇండస్ట్రీస్ ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నారు ఇవన్నీ కూడా అక్కడ ఉన్న ప్రజాని కానీ నష్టం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి నష్టం రాష్ట్ర ప్రజలకు నష్టం రాష్ట్ర భవిష్యత్తుకు నష్టం రాష్ట్ర ఆర్థిక విధానాలకు నష్టం మరి ఆ మాత్రమైనటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలి ప్రభుత్వాలకి ఎందుకనో వాళ్ళ దాని గురించి ఆలోచించాలనేటువంటి భావన కూడా లేకపోవటం బాధాకరం ఎవరి దీనికి